హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో బ్రేకింగ్ న్యూస్ అనమాట సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా బతకలేని పరిస్థితి ఏర్పడింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ఇంటి ఖర్చు ఇంతెంత కాదయ్య నానాటికి పెరుగుతున్న ధరల భారం నూనెల రూపంలో నెలకు రెండు వందల డెబ్బైకి పైగా ఖర్చు సో టీ పొడి బస్ సబ్బు పేస్ట్ అన్నీ బరువే పెట్రోల్ వంట గ్యాస్ పైన కూడా భారీ బాదుడు ఉప్పు పప్పు వంట నూనెలో కరెంటు బిల్లు పెట్రోల్ బాధుడు ఎబ్బో తలుచుకుంటేనే మధ్యతరగతి ప్రజలు వణికిపోతున్నారు మూడేళ్ల నాడితో పోలిస్తే ఇంటి ఖర్చు సగటున నెలకు ఐదు వేల రెండు వందలు పైగా పెరిగింది అయితే ఏకంగా ఐదు నుంచి ఏడు శాతం పది శాతం వరకు పెంపుతో అదనపు భారం తప్పట్లేదు వంట నూనె ధరలో కూడా అంత ఇంకా అంతం కావట్లేదు లీటర్ ఎనభై రూపాయల్లో ఉండే పామాయిల్ ధర గత ఏడాది నూట ఇరవై చెరగా ఇప్పుడు ఏకంగా నూట అరవై ఐదుకి అయితే దాడిపోయింది పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ నూనె అదే దారి అనమాట ఏడాది కిందట ప ఇక్కడ పచారీ దుకాణానికి వచ్చే సొమ్ముతో పోలిస్తే ఇప్పుడు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు పెరుగుదల కనిపిస్తుంది కరోనా ప్రభావంతో పట్టణాల్లో పంటల దెబ్బతిని గ్రామాల్లో ఉపాధి కరువైంది అటు పల్లెల్లోనూ ఇటు ఖర్చులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి అనమాట ఈ నేపథ్యంలో పేద మధ్యతరగతి కుటుంబాలు బతకడమే కష్టంగా అయిపోతుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక నిర్ణయం తీసుకొని సబ్సిడీ ఇవ్వకపోతే ఇక ప్రజలు బతకడం కష్టం అనమాట సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి